త్రేతాయుగం మొదట్లో బలిచక్రవర్తి రాక్షస మూకలను అన్నింటినీ ఒక్కటిగా చేసి దేవతలతో యుద్ధం చేస్తాడు. రాక్షస సేనలకు చాలా పెద్ద అండగా నిలబడతాడు. దీంతో దేవతల జీవితం అస్తవ్యస్తం అవుతుంది. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు. రాక్షసులను అణచి దేవతలకు జీవితాన్ని ఇవ్వడం కొరకు మహావిష్ణువు వామనుడిగా జన్మిస్తాడు. బలిచక్రవర్తిని తన మూడవ పాదంతో పాతాళానికి తొక్కివేస్తాడు. దాంతో అప్పటికి రాక్షస పీడ విరుగుడు అవుతుంది. తర్వాత భూమిపైన క్షత్రియులు తమ పట్టును బిగించి అధికారాన్ని సాగించి ప్రజా సంక్షేమాన్ని మరచి విశృంఖలత్వానికి పాల్పడతారు. గోమాతను బంధించి బ్రాహ్మణ హింసకు పాల్పడతాడు కార్తవీర్యార్జునుడు. అతనికి 1000 చేతులు, మహాపరాక్రమవంతుడు, 1000 రాజ్యాలతో సమానమైనవాడు. రాజు అంటే భూమిని ధర్మానుసారం పాలించి ప్రజా సంక్షేమం కొరకు శ్రమించాలి గాని, కార్తవీర్యుడు ఇంకా మిగతా రాజులు భూమి అంతా తమ స్వంతం అని, తమకు మాత్రమే స్వంతం అని చెలరేగిపోయారు. అప్పుడు జమదగ్నికి పుత్రునిగా పరశురాముడిగా మహావిష్ణువు విధ్వంసకర స్వభావంతో పుట్టి కార్తవీర్యార్జునుడిని చంపి క్షత్రియుడు అను వాడినే లేకుండా చేశాడు. ఇది జరిగి చాలా కాలం అవుతుంది. పరశురాముడు ఇక హింస చేయను అంటూ తన వద్ద ఉన్న విద్యలను శిష్యులకు నేర్పిస్తూ ధ్యానం చేస్తూ మహేంద్రగిరిపైన ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ఇప్పుడిక రావణాసురుడు లంకాద్వీపాన్ని తన తమ్ముడు కుబేరుడు నుండి లాక్కుని ఆక్రమించుకుని చెల్లా చెదురుగా ఉన్న రాక్షస జాతుల్ని తన ఏకఛత్రాధిపత్యం కిందకు తెచ్చుకుని 3 లోకాలపైన దండెత్తి ఆక్రమించుకుని అణిచివేత చర్యలకు పాల్పడుతున్నాడు. దేవతలు మళ్ళీ చెట్టు పుట్ట పట్టుకుని పరిగెత్తే పరిస్థితి వచ్చింది. ఇక మహావిష్ణువు మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం కలిగింది. అందుకు తగిన సమీకరణలు అంతటా మొదలయ్యాయి. అందులో భాగంగా తనకు తెలియకుండానే అయోధ్య నరేశుడు దశరథ మహారాజుకు సంతానం కావాలని బలమైన కోరిక కలిగింది. సంతానం పొందడానికి మొదట అశ్వమేధ యాగం జరపాలని తన పురోహితులు మంత్రులు సలహా ఇవ్వగా అందుకు సిద్ధమై మంత్రి సుమంత్రుడు వినిపించిన కథనం విని, తర్వాత ఋష్యశృంగుడు అను మహామునిని గురించి తెలుసుకుని ఆశ్చర్య ఆనందాలకు గురై అతడిని తీసుకురావడానికి తన మిత్రుడు రోమపాదుడి అంగరాజ్యానికి వెళ్ళాడు. రోమపాదుడికి తన గురించిన విషయాన్ని పూర్తిగా వివరించి ఎలాంటి స్థితిలోనూ తనకు పుత్రసంతానం కావాలని, అందుకొరకు అశ్వమేధ పుత్రకామేష్టి యాగాలు చేయబోతున్నాను అని తన నిర్ణయాన్ని వివరిస్తాడు. నీ కూతురు శాంతను పెళ్ళాడి నీ రాజ్యంలోనే ఉన్న నీ అల్లుడు ఋష్యశృంగుడు గొప్ప వేద పండితుడు, యజ్ఞాలు జరిపించడంలో సాటి లేనివాడు. ఆయన్ను నాతో అయోధ్యకు పంపించు, ఆయన వల్ల నా కోరిక తీరే అవకాశం పూర్తిగా ఉంది అని అడుగుతాడు. తనకు సంతానం లేదన్న దిగులుతో మంచం పట్టిన రోజుల్లో తన ఒక్కగానొక్క కూతురు శాంతను తనకు దత్తత ఇచ్చిన త్యాగశీలి దశరథుడు. ఇప్పుడు అతను సంతానం కోసం తపిస్తూ తన వద్దకు వస్తే కాదనగలడా? అందుకని వెంటనే ఋష్యశృంగుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పి ఒప్పించి దశరథునితో అయోధ్యకు పంపించాడు. ఋష్యశృంగుడు శాంత అయోధ్య చేరినప్పుడు యజ్ఞం చేయడానికి మంచి రోజులు లేవు కనుక మంచి రోజులు వచ్చేదాకా వారు అయోధ్యలో విశ్రాంతి తీసుకున్నారు. శాంత దశరథ కౌసల్యల కన్నకూతురే కనుక వారితో బాగా కలిసిపోయింది. వసంతకాలం అంతా ఈ విధంగా పూర్తయ్యాక అశ్వమేధ యాగాన్ని ప్రారంభించారు. ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్న అశ్వాన్ని ఒకదానిని ముందుగా ఎంపిక చేశారు. సరయూ నదికి ఉత్తర దిక్కున అందమైన ప్రదేశంలో యాగం కోసం స్థలాన్ని సిద్ధం చేశారు. దశరథుడు తన 3 రాణులు కౌసల్య, సుమిత్ర, కైకేయులతో కలిసి యజ్ఞవేదిక వద్దకు వచ్చాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యంలో వేదమంత్రాల పఠనం మొదలై ఆ శబ్దాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. ఋత్వికులు బాగా కొవ్వు పట్టిన యాగాశ్వం చెవిలో మంత్రాలు చదివారు. తర్వాత ఆ అశ్వాన్ని అయోధ్యకు ఈశాన్యం దిక్కున ఉన్న రాజ్యాల వైపుకు విడిచిపెట్టారు. ఆ అశ్వం వెనక 400 మంది సైనికులను రక్షణగా వదిలారు. గుర్రాన్ని ఎవ్వరూ అడ్డుకోకూడదు, ఒకవేళ ఎవరైనా అడ్డుకుంటే వారు గుర్రం వెనక వెళుతున్న 400 మంది సైనికులతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ 400 మందిని కూడా గెలిస్తే అయోధ్య పూర్తిస్థాయి సైనిక బలగాలతో తలపడాల్సి ఉంటుంది. కానీ ఆ యాగాశ్వానికి ఎవ్వరూ అడ్డు రాలేదు. అన్ని రాజ్యాల వారు అయోధ్య ప్రభువుకు సామంతరాజులుగా ఉండేందుకు అంగీకరించారు. ఒకవేళ ఎవరైనా అడ్డుగా నిలిస్తే
ఒక కుక్కను చంపి మిమ్ములను కూడా ఇలా చంపుతాం అని హెచ్చరించడం అశ్వమేధ యాగంలోని ఒక సాంప్రదాయం. ఒక వేపు అశ్వం ఏడాది పాటు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే అయోధ్యలోని సరయు నది ఒడ్డున యజ్ఞయాగాదులు జరుగుతూనే ఉన్నాయి. ఏడాది పూర్తి అవగానే అశ్వం తిరిగి వచ్చి యాగశాలను చేరింది. అశ్వం యాగశాలను చేరాక జరిగే తంతు చాలా పెద్దది, విచిత్రమైంది. ఈ రకమైన సాంప్రదాయాన్ని రద్దు చేయవలసి ఉంటుంది. ఆ పనిని తరువాతి కాలంలో రాముడే చేయాల్సి ఉంటుంది. ఏ యాగాన్ని బట్టి ఆ యాగానికి, ఏ కాలాన్ని బట్టి ఆ కాలానికి, ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతానికి ప్రజల్లో కొన్ని ఆచారాలు ఉంటాయి. కొందరి ఆచారాలు మరికొందరికి విచిత్రంగాను, ఒక కాలంలోని ఆచారం మరొక కాలంలోని వారికి అసహ్యంగాను కనబడవచ్చు. అలాంటి ఒక యాగమే అశ్వమేధ యాగం. ఈ యాగం అందరూ చేయగలిగింది కాదు, రాజులు మాత్రమే చేస్తారు. రాజుల్లో కూడా అందరు రాజులు చేయలేరు. ఎవరినైనా సరే గెలవగల సత్తా ఉన్న రాజులు మాత్రమే చేస్తారు. కలియుగంలో రాజులు ఉండరు, అశ్వమేధ యాగాలు ఉండవు. యుగాన్ని బట్టి కాలాన్ని బట్టి ఇవి మారిపోతాయి. అందుకని అశ్వమేధ యాగానికి సంబంధించిన తంతు వేల ఏళ్ల క్రితం త్రేతాయుగం ద్వాపర యుగాల్లో జరిగాయి. ఇది ఆనాటి ఒక ఆచారంగా భావించాలి. కుశలవులు వాల్మీకి రామాయణ కథను తమ గానంతో శ్రీరాముని అంతఃపుర వేదికపై నుండి వినిపిస్తున్నారు. అశ్వమేధ యాగం ఎలా జరిగిందో కథలో భాగంగా వినిపిస్తున్నారు. యాగశాల చేరిన యాగాశ్వానికి తోడుగా మరొక రెండు గుర్రాలను జతచేశారు. అప్పుడు అవి మూడయ్యాయి. మూడు గుర్రాలను ఒక బంగారు రథానికి కట్టివేశారు. ఋగ్వేద మంత్రాల్ని వాటి చెవుల్లో వల్లెవేశారు. తర్వాత ఆ మూడు గుర్రాలకు స్నానం చేయించారు. దశరథుని పట్టపురాణి కౌసల్యాదేవి యాగాశ్వానికి నేతితో స్నానం చేయించింది. కౌసల్యాదేవి దాని ముందు కాళ్ళని, చెలికత్తెలు దాని పొట్ట వెనక భాగాలని కడిగారు. తర్వాత దాని తల, మెడ, తోక భాగాలను బంగారు ఆభరణాలతో అలంకరించారు. యాగాశ్వాన్ని ఇలా ఒకవేపు సిద్ధం చేస్తూ మరొక 609 రకాల జంతువులను యూపస్తంభాలకు కట్టివేశారు. యూపస్తంభం అంటే బలిపీఠం వద్ద పాతిన ఒక కొయ్య. రాత్రి అయ్యేదాకా మంత్రాలను పఠించారు. రాత్రి కాగానే యాగాశ్వానికి నైవేద్యం సమర్పించారు. తర్వాత దశరథుని ముగ్గురు రాణులు 100 బంగారు సూదులతో అశ్వాన్ని కోయవలసిన భాగాలపైన గీతలు గీశారు. దీని తర్వాత ఆ అశ్వాన్ని బలి ఇచ్చారు. ఆ రాత్రి ముగ్గురు రాణులు ఆ అశ్వం శరీరం ఉన్న ప్రదేశంలోనే పడుకున్నారు. ఈ యాగం జరుగుతున్నంతసేపు ముగ్గురు రాణులను పట్టమహిషి, పరివృత్తి, వావాత అని పిలుస్తారు. తెల్లవారాక అశ్వం శరీరాన్ని యాగాగ్నిలో కాలుస్తూ అందులో నుండి వచ్చే వాసనని దశరథునితో పీల్పించారు. ఆ తర్వాత అతిరాత్రాలు, అభిజిత్, విశ్వజిత్, 2 అపోర్యామాలు అను 8 రకాల క్రతువులను జరిపారు. అశ్వమేధ యాగం జరిగే తీరు సంక్షిప్తంగా ఇది. ఇందులో బలివ్వడం లాంటి హింసాత్మక ఆచారం ఉంది. కనుక తర్వాతి కాలంలో శ్రీరాముడు ఈ ఆచారాన్ని వదిలివేశాడు. ఇక అశ్వమేధ యాగం జరిగినన్ని రోజులు కులం, వర్ణం, జాతి అన్న భేదం లేకుండా అందరికీ ప్రతిరోజు అన్నదానం చేశారు. యాగం సంపూర్ణమయ్యాక హోత, అధ్వర్యుడు, బ్రహ్మ, ఉద్గాత అను యాగాన్ని జరిపిన పురోహితులకు తన రాజ్యాన్ని 4 దిక్కుల్లో 4 భాగాలు చేసి వారికి సమానంగా పంచి ఇస్తున్నట్టుగా ప్రకటించాడు దశరథుడు. వేదాధ్యయనం చేస్తూ జీవించాల్సిన మాకు ఈ రాజ్యాలు ఎందుకు? ఈ రాజ్యం నీవే ఉంచుకుని అందుకు తగిన విధమైన ధనాన్ని ఏదైనా మాకు ఇవ్వు అని ఆ పురోహితులు కోరారు. దాంతో దశరథుడు లెక్కలేనన్ని గోవులను, బంగారం, వెండి ఆభరణాలను దానమిచ్చాడు. వాటిని స్వీకరించిన ఆ పురోహితులు తిరిగి వాటిని వశిష్ఠ ఋషశృంగులకే ఇచ్చివేశారు. చిట్ట చివరగా ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి ఏమైనా దానమివ్వమని చేయి చాచగా తన చేతికి మిగిలి ఉన్న బంగారు కడియాన్ని అతనికి దానం చేశాడు. ఇక్ష్వాకు వంశం దానం చేయడంలో వెనకడుగు వేయదని దశరథుడు ఇలా తన దానగుణంతో ప్రదర్శించి చూపాడు. అశ్వమేధ యాగం బ్రహ్మాండంగా జరిపారు అని మాత్రం రాయకుండా ఈ తంతు అంతటినీ వివరంగా రాశాడు వాల్మీకి. కథలో భాగంగా తన కాలంలోని విధి విధానాలను, పద్ధతులను, ఆచార సాంప్రదాయాలను చరిత్ర రూపంలో తన తర్వాతి తరాల వారికి అందించడమే ఆయన ఉద్దేశం.
గతంలోని ఏ పద్ధతులు అవసరమో వాటిని పాటిస్తూ మిగిలిన వాటిని విడిచిపెట్టాలి. తమ కాలానికి అవసరమైన పద్ధతులనే పాటించాలి. శ్రీరాముడు రాజయ్యాక ఆయన కూడా అశ్వమేధ యాగం చేస్తాడు, కానీ అందులోని అనాగరిక హింసతో కూడిన సాంప్రదాయాల్ని వదిలివేస్తాడు. అశ్వమేధ యాగం ఏ అడ్డంకి లేకుండా సంపూర్ణమయ్యింది. దశరథుని మనస్సు ప్రశాంతమయ్యింది. తనకు శ్రావణకుమారుని తల్లిదండ్రులు ఇచ్చిన శాపం నుండి విముక్తి దొరికినట్టుగా అనిపించింది. పుత్ర సంతానం కలుగుతుందన్న నమ్మకం కలిగింది. ఇక మరొక్క అడుగు ముందుకు వేయాల్సి ఉంది. పుత్రకామేష్టి యాగం జరిపించాల్సిన అవసరం ఉంది. శ్రీరామ జననం జరగాల్సి ఉంది. అందుకోసం భూమాత ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంది. ఇక రామాయణంలోని మిగతా కథని తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.